मुख्यमंत्री అయ్యారు కాబట్టి మీ తాలూకా ప్రయారిటీ అంతా కూడా ఈ రోజు రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ స్టేటస్ గాని లేకపోతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి అంశాలు కాదు ఈ రోజు మీ మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు ఈడి కేసులు దాని నుంచి ఎలా మీరు తప్పించుకోవాలి మీ బెయిల్ తాలూకా ఏదైతే స్టేటస్ ఉందో దాన్ని ఎలా పొడిగించుకోవాలి సిబిఐ తాలూకా దిశల్లో ఈడి తాలూకా విషయంలో ఏ రకంగా లాబింగ్ చేసుకోవాలి ఇటువంటి విషయాల్లో మాత్రం మీకు అద్భుతంగా మీ బ్రెయిన్ పని చేస్తుంది కానీ ఎందుకు అదే రకంగా లాబీ చేసి ఈ రోజు స్పెషల్ స్టేటస్ గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు ఆరు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు మీరు గతంలో ఉన్నటువంటి పరిస్థితి కాదు ఈ రోజు బీజేపీ గాని కేంద్ర ప్రభుత్వం గాని ఏమైనా ముఖ్యమైనటువంటి బిల్లులు ఈ రోజు పార్లమెంట్ లో ఆమోదం పొందాలనంటే రాజ్యసభ వాళ్ళకి ఆమోదం తెలియజేయాలి మరి రాజ్యసభలో కూడా ఒక బలమైనటువంటి ఆరు ఎంపీలు ఉన్నారు మీకు మరి ఎందుకు ఒత్తిడి తీసుకొని రావట్లేదు అల్టిమేటం ఎందుకు జారీ చేయలేకపోతున్నారు మరి కేంద్ర ప్రభుత్వం తాలూకా ఏదైనా బిల్లు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలనంటే రాజ్యసభలో బిల్లులు పాస్ అవ్వడానికి మాకి అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయండి అని గట్టిగా నిలదీసేటటువంటి హక్కు మరి మీకు ఉన్నప్పుడు ఎందుకు చేయట్లేదో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి ఎందుకు ఆలోచి పడుతున్నారు ఇంకా కేవలం మీ కేసుల కోసం నేను ఇందాక చెప్పినట్టు 2014 కూడా కేవలం మీ ముఖ్యమంత్రి పదవి కోసం ఆ రోజు మీరు నడుపుతున్నటువంటి పార్టీని మళ్ళీ పవర్ లో ఎలా తీసుకొని రావాలని రాజకీయంగా ఆలోచించి కేంద్రానికి వెళ్లి ఆ రోజు ఎంపీగా ఉన్నా సరే మీరు పోరాటం చేయకుండా మానేశారు మరి అదే రకంగా ఈ రోజు కూడా మళ్ళీ అదే స్టోరీ మళ్ళీ తీసుకొని వచ్చినట్టు ముఖ్యమంత్రి పదవి మీకుండి ఎంత బలం మీకుండి రాజ్యసభలో వైఎస్ఆర్ పార్టీ తాలూకా రిప్రజెంటేషన్ అంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు స్పెషల్ స్టేటస్ గానీ రాష్ట్రం తాలూకా ఒక్క అంశం కూడా మనం మాట్లాడుకోలేకపోతున్నాం అంటే మళ్ళీ మీరు అదే ఆలోచనతో నా ముఖ్యమంత్రి పదవి ఎలా కాపాడుకోవాలి నా తాలూకా కేసులు ఎలా కాపాడుకోవాలి నా తాలూకా అక్రమ ఆస్తులు ఎలా కాపాడుకోవాలని మళ్ళీ మళ్ళీ దాని మీదే మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు మరి అదే రకంగా పోలవరం ప్రాజెక్ట్ ఉంది దాని మీదైనా సరే ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ ని సుమారు 70% నిర్మించారని చెప్పి మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల్లోనే రాస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ ని ఒక స్థాయికి తీసుకొని వస్తే ఆ 30% కంప్లీట్ చేయాల్సినటువంటి విషయంలో కూడా మీ తాలూకా అవినీతిని చూపించుకొని దాన్ని నెవర్స్ టెండరింగ్ అని చెప్పి రకరకాలైనటువంటి ప్రాజెక్టులను ఇబ్బందుల్లో ఈ రోజు పెట్టి అసలు ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితి కూడా లేకుండా చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పుకోవాలి మరి పోలవరం ప్రాజెక్ట్ కోసం నిధులు తీసుకొని వచ్చి కేంద్రం ఇవ్వాల్సినటువంటి నిధులు కేంద్రం నిధులు ఇస్తే మనం కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే దాని మీద కూడా సరిగ్గా శ్రద్ధ వహించి ఈరోజు చేయలేకపోతున్నారు మరి కానీ మీ పబ్లిసిటీ కోసం మాత్రం అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పెట్టాలి అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి తాలూకా విగ్రహం పెట్టి సంబరాలు చేసుకోవాలి మరి ప్రాజెక్ట్ విషయం ఏంటి ప్రాజెక్ట్ ని గాలికి వదిలేసి మీ తాలూకా పబ్లిసిటీ కోసం ఈ రోజు విచ్చలవిడిగా మీరు ఖర్చులు పెట్టుకొని ఇలా చేస్తే రాష్ట్ర దివాలా తీక ఇంక ఏం చేస్తుంది మరి ఇన్ని కార్యక్రమాలు మనం కేంద్రం నుంచి చేయాల్సుకుని ఉన్నా సరే మీరు మాత్రం రాష్ట్రంలో తిరుగుతూ మేమేదో రాష్ట్రంలో డబ్బులు పంచుతున్నాం ప్రజలు ఉద్ధరిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు అసలు ఎవరు డబ్బులు మీరు ఇస్తున్నారు ప్రజల దగ్గరే డబ్బులు దండుకొని ఈ రోజు రేట్లు నిత్యావసర సరుకులు పెంచి పెట్రోల్ డీజిల్ తాలూకా ధరలు పెంచి రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి ఒక జేబులో తీసుకో డబ్బులు తీసుకొని మీరు దాంట్లో వాటా మీరు ఉంచుకొని మళ్ళీ తిరిగి ఏదో రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నారని చెప్పి మాయ మాటలు చెప్పి మీరు చేస్తున్నారు స్కీమ్స్ ఈరోజు ఆ స్కీమ్స్ కూడా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సగానికి సగం స్కీమ్స్ మీరు ఈరోజు పేర్లు మార్చి ఏదో అట్రాక్టివ్ గా పబ్లిసిటీ మీరు ఒక కొన్ని ఏజెన్సీలు పెట్టుకొని పబ్లిసిటీ చేసి ఈ రోజు మళ్ళీ తిరిగిస్తున్నారు అందులో కూడా సగం స్కీమ్స్ మీరు చేయలేకపోతున్నారు ఈ రోజు చంద్రన్న మొదలు పెట్టినటువంటి భీమా సౌకర్యం కానీ అన్నా క్యాంటీన్లు కానీ లేకపోతే పెళ్లి కానుక కానీ సంక్రాంతి కానుక కానీ ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాలు అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకి ప్రజలకి మేలు చేసేటటువంటి కార్యక్రమాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తే అవన్నీ కూడా పక్కన పెట్టి ఏదో 9 స్కీములు మేము చేస్తామని చెప్పి అందులో కూడా అవినీతితో కూడినటువంటివి రాజకీయంతో కూడినటువంటి ఈ రోజు రాష్ట్ర ప్రజలకి చెప్తూ మేము ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా సరే దానికి సమాధానం ఒకటే చెప్తున్నారు కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి సూటిదైనటువంటి ప్రశ్న స్పెషల్ స్టేటస్ ఎప్పుడు వస్తుంది స్పెషల్ స్టేటస్ కోసం ఏ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది దీనికి సమాధానం చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ ఎంపీలు కానీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడైనా సరే నేను ఈరోజు అడుగుతున్నటువంటిది కాదు మీరే ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు మీరు గట్టిగా చెప్పారు రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు ఈ రోజు కూడా మీ తాలూకా సాక్షి టీవీలో చూసుకుంటే ప్రతి రోజు కూడా ప్రసారం చేసుకుంటూ రాష్ట్రం అంతా కూడా మీరు చేసుకుంటూ వెళ్ళారు ఏమని 25కి 25 మంది ఎంపీలు గెలిపించండి కేంద్రంతో పోరాటం చేసి మేము తీసుకొని వస్తామని మరి ఏమైంది ఆ పోరాట ప్రతిమ మీ గొప్పతనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం అని అందరూ కూడా మాట్లాడుతున్నారు గొప్పతనం అని అంటే రాష్ట్రం దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టడం కాదు
రాష్ట్రం దగ్గర డబ్బులు ఎలాగో రాష్ట్ర ప్రజలు పన్నులు కట్టి ఇస్తుంటే దాన్ని మీరంతా కూడా కలగలిపి ఏదో మాయ చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ గొప్పతనం నిరూపించుకోవాలనంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తీసుకొని రండి, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా తీసుకొని రండి, పోలవరం ప్రాజెక్ట్ కోసం నిధులు తీసుకొని రండి, అలాగే మనకు కట్టాల్సినటువంటి క్యాపిటల్ అమరావతి కోసం నిధులు తీసుకొని రండి. మరి ఇటువంటి ఇన్ని అంశాలు ఉంటే రైల్వే జోన్ కోసం మీరు పోరాటం చేసి అది తీసుకొని రండి. మరి ఇన్ని అంశాలు ఉంటే ఇన్ని అంశాల్లో మీ తాలూకు గొప్పతనం చూపించుకునేటటువంటి అవకాశాలు మీకుంటే అవన్నీ కూడా వదిలేసి చేశారనంటే ఎంత లాలూచిపడి మీ ప్రయారిటీస్ ని ఏ రకంగా మార్చుకొని ప్రజల్ని ఏ రకంగా వాళ్ళ నమ్మకాన్ని కొల్లగొట్టి ఈరోజు చేస్తున్నారన్న విషయాన్ని మరొక్కసారి మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున మేము ముగ్గురు ఎంపీలు లోక్సభలో, ఒక ఎంపీ రాజ్యసభలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. ఈ రోజు చూసుకుంటే మాకు అంత బలం లేదు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ, కానీ రాష్ట్ర ప్రజలకు అవసరమైనటువంటి అంశాలు ఏంటనేది పదే పదే మేము ఒత్తి లేవనెత్తితే కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఆ ఒత్తిడి ఉంటుందనే ఆలోచనతో మేము చేసినప్పుడు మీకు 22 మంది లోక్సభలో, 6 మంది రాజ్యసభలో ఉంటే ఇంకా ఏ రకంగా ఎంత బలంగా మీ పోరాటం చేయాలో కొన్ని మిగతా పార్టీలైనా చూసుకొని తెలియజేయండి. మరి మిగతా పార్టీలు ఇప్పుడు హేమంత్ సోరెన్ గారు ఉన్నారు జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు, ఆయన ఆయన రాష్ట్రం కోసం ఏదైనా గట్టిగా అడుగుతున్నప్పటికీ కూడా మీరు మధ్యలో దూరి అయ్యా మీరు ప్రధానమంత్రి గారికి అలా మాట్లాడకూడదు, ఆయనకి అలా అడగకూడదు అని మీరు మిగతా రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంటే వాళ్ళని ఆపేస్తున్నారని అంటే మరి ఇంకా మన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రం తాలూకా పరువు కూడా పూర్తిగా తీసేశారు ఢిల్లీ పార్లమెంటులో కానీ దేశ స్థాయిలో కానీ. ఏ రకంగా ఒక ఎంపీని కస్టడీలో పెట్టుకొని చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి మొట్టమొదటి చరిత్రలోనే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు వచ్చింది. మరి రేపు ఎంపీలుగా మేము వెళ్ళిన తర్వాత ఏమయ్యా మీ రాష్ట్రంలో ఎంపీల్ని పోలీస్ స్టేషన్లో ఇలా కొడుతున్నారని అంటే మరి మేము దానికి సమాధానం ఎలా చెప్పాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అడుగుతున్నాం. అంటే రాష్ట్ర పరువు ఏ రకంగా దిగజారుస్తున్నారు కేవలం మీ రాజకీయాల కోసం, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని, మీరు చేసేటటువంటి తప్పు ఒప్పులని లేవనెత్తుతున్నారని, నిలదీస్తున్నారని చెప్పి ఎంపీనైనా చూసుకోకుండా అగౌరవంగా ఆయనకి ఆ రకమైనటువంటి చిత్రహింసలు పెట్టడం వల్ల ఈరోజు రాష్ట్రం తాలూకా పరిస్థితి, రాష్ట్రం తాలూకా పరువు దేశ స్థాయిలో రాజధాని స్థాయిలో మరింత దిగజార్చాలి జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా మేము తెలియజేస్తున్నాం. ఇలాగే చాలా అంశాలు కేవలం ఆయన తాలూకా పదవీ మోహంతో మరి అలాగే ఆయనకున్నటువంటి కేసుల భయంతో ఈరోజు లాలూచి పడి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అంశాన్ని కూడా నిలదీసి అడగలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఇంకా మరింత నష్టపోతుంది అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. అందుకనే ముఖ్యంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొని రావాలి, ఆయనకే పదే పదే జ్ఞాపకం చేయాలి, ముఖ్యంగా రాష్ట్ర యువత కూడా ఈ విషయాన్ని మరింత లేవనెత్తాలి. ఎందుకనంటే ఆయన మాటల్లోనే ఆయన చెప్పారు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఉద్యోగాలు వస్తాయని. ఏ ఈరోజు మనకి ఇన్వెస్ట్మెంట్స్ వద్దా, ఈరోజు మనకి ఉద్యోగాలు వద్దా, ఈరోజు మనకు అదనంగా నిధులు వద్దా, ఇవన్నీ కూడా మనకు అవసరం ఉన్నాయి కదా. రోజు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా చెప్తున్నారు అప్పుల మీద అప్పులు ఈ రోజు రాష్ట్రం చేయాల్సినటువంటి అవసరం వస్తుందని. మరి కేంద్రం మన నిధులే కదా మనకి ఇవ్వాలి, మరి అటువంటిది కేంద్రం గురించి ఒక్క మాట కూడా మీరు మాట్లాడరు ఎందుకు? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా, మంత్రులకు కానీ మరి ఎమ్మెల్యేలకు కూడా అడుగుతున్నాను, కేంద్రాన్ని నిలదీయొద్దన్నారా? కేంద్రాన్ని నిలదీస్తే నా మీద కేసులు ఉన్నటువంటివి మరింత ఫాస్ట్ గా ఇదై నేను చేసినటువంటి తప్పులకి తొందరగా శిక్ష పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మీ ఎంపీలకు కానీ మీ తాలూకా మంత్రులు కానీ మీరు చెప్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారని మేము అడుగుతున్నాం. కేవలం అది లేకపోతే ఈరోజు ఎందుకు సంకోచిస్తున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు ఈరోజు మన రాష్ట్రం గురించి పోరాటం చేయడానికి? మరి ఈరోజు మీకు రాజ్యసభలో కూడా ఒత్తిడి చేసేటటువంటి అవకాశం మీకు బ్రహ్మాండంగా కలిగిన తర్వాత ఎందుకు మీరు ఈ రకంగా ఒత్తిడి చేయలేకపోతున్నారో రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా మీరు సమాధానం చెప్పాలి. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం, మీరు అడిగినటువంటి మాట ప్రకారం రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గెలిస్తే మీరు ఈరోజు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పండి, ఎప్పుడులోగా ప్రత్యేక హోదాను మళ్ళీ తీసుకొని రాగలరు? ఈరోజు విశాఖపట్నం మీద మీరు కపట ప్రేమ చూపిస్తున్నారు, విశాఖపట్నంను ఉద్ధరిస్తామని చెప్పి ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు. మరి అటువంటి సందర్భంలో విశాఖకి పూర్తి శాతం, విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రకి పూర్తి శాతం మేలు చేసేటటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ గురించి ఎప్పుడు మీరు గట్టిగా మాట్లాడి దాన్ని అమలు చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఏ రకంగా ఆపి మరి రాష్ట్ర ప్రజలకి ఆ యొక్క లాస్ లేకుండా చేస్తారో అది కూడా మీరు సమాధానం చెప్పాలి. మరి ఈ విషయాలన్నీ కూడా మనకి ఈరోజు రాష్ట్రం తాలూకా పరిపాలన ఎంత ముఖ్యమో, ఈరోజు మనం ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్ లో భారతదేశం అంటే అన్ని రాష్ట్రాల తాలూకా కలయిక, ఈరోజు ఒక కేంద్ర ప్రభుత్వం మనకు ఉన్నప్పుడు
మనం పన్ను కూడా కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నప్పుడు అది కూడా మన బాధ్యత. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు తీసుకొని రావడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నిలదీసి అడిగి ఒత్తిడి తీసుకొని వచ్చి మనకి రావాల్సినటువంటి ప్రతి పైసాని కూడా ఈరోజు రాష్ట్రంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో, మరి మీరు ఆ రోజు 2014లో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు పార్లమెంటు చక్కగా అటెండ్ అయితే పార్లమెంట్ చిత్తశుద్ధిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు అటెండ్ అయ్యి అక్కడ పోరాటం చేస్తే ఏపీ రీఆర్గనైజేషన్ లో ఏ అంశాలు పొందుపరుచున్నాయి, ఏ అంశాల ద్వారా రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, ఏ అంశాల ద్వారా ఎంత నిధులు వస్తాయనేది మీకు చక్కగా తెలుసుండేది. కానీ ఆ రోజు మీరు ఎక్కడా కూడా కనబడినటువంటి దాఖలాలు లేవు, పార్లమెంటు అడుగు కూడా మీరు పెట్టలేదు, పార్లమెంట్ లో కనీసం రాష్ట్రం గురించి మాట్లాడలేదు. అసలు ఏమైపోయినా పర్వాలేదు, నాకు మాత్రం ముఖ్యమంత్రి పదవి కావాలని రాజకీయంగా మీరు ఎవరో ఆ రోజు అడుగులు వేశారు. అందుకనే బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏవే ఉన్నాయని. అందులో ముఖ్యమైనటువంటిది స్పెషల్ స్టేటస్, మరి అలాగే ఉన్నటువంటి రైల్వే జోను, పోలవరం ప్రాజెక్టు, మరి ఉన్నటువంటి సంస్థలు, విభజన, ఇటువంటి చాలా అంశాలు పొందుపరుచున్నాయి. దాని మీద ఖచ్చితంగా మీరందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మరి ఢిల్లీలో మరి గట్టిగా పోరాడి ఈ రాష్ట్రానికి న్యాయం చేయడానికి అన్ని విధాలుగా వాళ్ళు సహకరించాలని, అన్ని విధాలుగా పోరాటం చేయాలని వాళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నకు కూడా మీరు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తారన్నటువంటి మాటకి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి సమాధానం చెప్పాలన్నది మరి ముఖ్యమంత్రి గారు కూడా మేము తెలియజేస్తున్నాం. మీ కేసుల కోసం తప్పించుకొని తిరిగి కేంద్రానికి నేను సాష్టాంగ నమస్కారాలు పెడతానంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకొని కూర్చోరు. ఇప్పుడు సూటిగా మీకు అడిగేటటువంటిది రాజ్యసభలో మీకు ప్రశ్నించేటటువంటి హక్కు మీకు ఉంది కాబట్టి ఆ హక్కుని వినియోగించుకుంటారా లేదా అన్నటువంటి ప్రశ్న కూడా రాష్ట్ర ప్రజలు మీకు సూటుగా అడుగుతున్నారన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి స్పెషల్ స్టేటస్ అంశాన్ని మనం ఎప్పుడు నిరంతరం కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మన హక్కును మనం సాధించుకోవడం కోసం నిరంతరం మనం పోరాటం చేస్తూనే ఉండాలని రాష్ట్ర ప్రజలు కూడా పిలుపునిస్తూ, మరి అదే పరంగా మరి తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటుందని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.